ಆಟಾಡ್ತಾಳಾ? మంత్రి అమర్నాథ్ అనుసరి వేయకూడదు. సౌండ్ పెట్టుకోండి. వెంచర్ లేయకూడదు, అభివృద్ధి రాకూడదు అనేది మా అభిమతం కాదు. ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు ఒకవైపు బీఎస్సీ నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇవేమి లేకుండా రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పులు చేస్తా చేస్తా ఉన్నా, కానీ ప్రతి మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి ఎలా డబ్బులు సంపాదిస్తున్నారంటే, ఇది అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలోని బయ్యారం రెవెన్యూ డివిజన్ లో విస్తున్నపేట గ్రామం ఇది. ఇది బేసిక్ గా ఈ భూములన్నీ 600 ఎకరాల పైచులకు, ఇది పొరంబోకు భూములు, దళితులు భూములు, పైగా ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియా. ఆ పక్కన రంగపోలు ప్రాజెక్టుకి 47 ఎకరాల రంగపోలు ప్రాజెక్టుకి ఎంత క్యాచ్మెంట్ ఏరియా. అలాగే రియల్ ఎస్టేట్ పర్మిషన్ లేవు, రియల్ ఎస్టేట్ పర్మిషన్ లేవు, పర్మిట్ లేవు. ఒకవైపు యువత ఉద్యోగాలు లేకపోతా ఉంటే వీళ్ళు 13,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు, ఇక్కడ రో హౌసెస్ వస్తాయని. ఒకవైపు దిక్కు దివాళం లేదు ఉద్యోగాలకి, ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతా ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేవు. ఏది చూడండి, ఏది ఇక్కడ అభివృద్ధి లేదు. కానీ ఈ వైసీపీ నాయకుల మీద రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద ఎలా దోచేస్తున్నారు అక్కడ చూస్తే, ఆ పైన క్యాంప్ అది వాళ్ళకి సైట్ ఆఫీస్ ఉంటుంది. ఇటువైపు కొండ పైన కూర్చోబెట్టి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి హెలీప్యాడ్. ఒకవైపు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, కానీ వీళ్ళు మటుకు 13,000 కోట్ల రూపాయలు పెంచారు. దీంట్లో 590/2 సర్వే నెంబర్ ప్రకారం ఇది మొత్తం గడ్డలు వాగులు, ఇది క్యాచ్మెంట్ ఏరియా, ఇది ప్రకృతి విధ్వంసం, ఇది వాల్టా యాక్ట్కి విరుద్ధం. ఇది వాల్టా యాక్ట్కి విరుద్ధం. ఇది ముఖ్యమంత్రి పట్టించుకోడు, ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఉత్తరాంధ్ర మీద ఎందు ప్రేమ కాదు, ఇంకా దోమ కాదు. దోపిడీ మాట్లాడేవాడు ఎవరు, ఉత్తరాంధ్ర భూములు దోపిడీ చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనికి వంతపరుస్తూ ఉన్నారు. ఇదే చెప్తే ఊహించుకోండి, రాయలసీమ భూముల మీద ఎవరు రాలేరు ఇక్కడికి. ఇక్కడ ఒకవైపు ఉత్తరాంధ్ర తెలంగాణను ఇలాగే విధ్వంసం చేస్తే సన్ని తగలేశారు. ఇప్పుడు మన నాయకులే అన్ని ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వరకు దోపిడీ చేస్తుంటే ఈ రోజు యువత చేస్తూ ఉన్నారు. ఆవేదన మొత్తం ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఉన్న ఆస్తులు దోచుకుంటా ఉన్నారు. ఆవేదన ఈ రోజున 20 కిలోమీటర్ వచ్చే అందరం దీనిని నేను ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి, కేంద్ర మంత్రిత్వ శాఖకి, అలాగే గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా దీన్ని ఇష్యూ తీసుకెళ్తా. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా అడ్డగోలుగా వెంచడం దోచుకున్నాం. దానికి సార్ ఈ భూములకు సంబంధించి మంత్రి గురువారం అమర్నాథ్ నిరూపిస్తే ఆ భూములన్నీ కూడా జనసేన వాళ్ళు తీసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళి విలేకరులు తీసుకురండి అమర్నాథ్ అంటారు. జనసేనకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. ఇది బేసిక్ గా ఈ వాదులు వంకలు ప్రభుత్వానివి, ప్రజలవి, ఎవరి భూములని కాదు ఇవి. మీరు అడ్డగోలకు పర్మిషన్ లేకపోతే మనం ఎవరు చేసి మీరు చూశారు, వచ్చే దారిలో కరెక్ట్ గా ఒక బండి పడితే దారి కూడా లేదు. ఇక్కడికి రాగానే 100 అడుగుల రోడ్డు, ఆ 100 అడుగుల రోడ్డు కూడా దాదాపు ఎన్టీ రామారావు గారు రైతులకు ఇచ్చిన పట్టా భూముల రోడ్లు ధ్వంసం చేసి రోడ్లు వేశారు. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇది నేను మంత్రులతో మాట్లాడలేవుడితో పాటు డైరెక్ట్ జగన్ తోనే మాట్లాడుతున్నాను. మంత్రిలో ప్రతి ఒక్కరు మాట్లాడేవాడు గురించి మాట్లాడుతున్నా.
జగన్ ముఖ్యమంత్రిని బాధ్యత తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని బాధ్యత తీసుకోవాలి, రెవెన్యూ శాఖ బాధ్యత తీసుకోవాలి, కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. మీరు ఇన్నిటికీ అడ్డగోలుగా దోచేస్తున్న మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ప్రాథమిక హక్కులు ఉల్లంఘించట్లేదా? ప్రాథమిక బాధ్యతలు 11 బాధ్యతల్లో ఒకటి కీలకమైంది, ప్రభుత్వ ఆస్తులు రక్షించడం, వాగుల వంకల్ని రక్షించడం. ప్రజల అభిమానం పెరుగుతుంటే కనుక మంత్రులు అలాగే ఎంపీలు కూడా మీద విమర్శలు చేస్తున్నారు, మీరేమంటారు సార్? ఎందుకంటే ఇంటానికి తిండి లేవు, ఉండటానికి ఉపాధి అవకాశాలు లేవు, రియల్ ఎస్టేట్ పెన్షన్లు కావాలి. అలాగే నేను లోకాయుక్త గురించి మాట్లాడాను, జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పాడు. ఈ రోజుకి లోకాయుక్తకి ఉపలోకాయుక్త నేను అడిగి 6 నెలల పైన అయింది, 4 నెలలు 6 నెలలు అయింది. ఈ రోజు జరిగింది, ఇందులో సమాధానం లేదు. రైతులు కంప్లైంట్ చేయడం కాదు, బాగుల వంతులు ప్రభుత్వ భూములు పొలిటికల్ పార్టీగా మా బాధ్యత. రైతులు కంప్లైంట్ చేసే అవకాశం ఇక్కడ మాట్లాడితే కేసులు పెడుతున్నారు. రైతులు కంప్లైంట్ చేస్తారు. ఈ రోజు మేము వచ్చింది ఇక్కడ.